జాగ్రత్తలు కూడా ఒకసారి కట్టలేని వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి విజయ బాబు గారు కానీ పద్మ గారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ ఇల్లు కట్టిన పెన్షన్స్ కూడా ఇక్కడ నుంచి పెట్టడం జరిగింది అనమాట మనం. అలాగే ఇప్పుడు 5 ఏళ్లలో 180,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఎలక్షన్ ముందే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా మీ అకౌంట్లో ముఖ్యంగా తల్లులు అక్కలు చెల్లెలు ఎవరైతే ఉన్నారో మీ ఆడవాళ్ళ అకౌంట్లోకి నెల నెల 2,500 నుంచి 3,500 లెక్క ఇస్తే సుమారు 180,000 రూపాయలు 5 సంవత్సరాలు. కాబట్టి ఈ 10,000 20,000 ఇచ్చేసి మన ఏదో మన ఓటు కొనుక్కునే విధానం కాకుండా ఒక స్థిరమైన జీవితానికి స్థిరమైన భవిష్యత్తు కూడా బాగా ఉండేటట్టుగా, కేవలం ఇవాళ ఏదో 4 రూపాయలు వచ్చినట్టు మాత్రమే మన పిల్లలు బాగా ఉండరు, కుటుంబం యొక్క భవిష్యత్తు కూడా ఆలోచించుకుని జనసేన పార్టీ వాళ్ళ ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చిన దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు రావడానికి ముందుకు వచ్చినందుకు మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యారు వాళ్ళందరికీ కూడా మీ తరఫున నా తరఫున మనందరి తరఫున కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఏదైతే ఇవాళ ఉగ్రవాదం పక్కనున్న పాకిస్తాన్ కానీ లేకపోతే చైనా కానీ ఇతర దేశాలు కానీ ఇంటర్నల్ ఉగ్రవాదం కానీ దీన్ని తిప్పికొట్టడంలో తప్పకుండా మనందరం కూడా భారతీయులందరం కూడా నేను తీవ్రంగా ఖండించాలి. తప్పకుండా ఇవాళ ఏదైతే 44 మంది ప్రాణాలు పోయినాయో దానికి ప్రతీకారంగా 440 మందిని అక్కడ తీవ్రంగా మట్టుబెట్టే అవకాశాన్ని మనం ఎలాగా పరిశీలించాలి, వారి కుటుంబాలకి మన తరఫున సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకి ఆ దేవుడు ఆ భగవంతుడు ఏదైతే భారతదేశం కోసం వీళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించాలని కోరుకుంటాం. జై హింద్.